నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ శారీరక వైకల్యం అంటే ఏమిటి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే వీరిని లోకోమోటర్ డిజబులిటీ గలవారు అంటారు శారీరక వికలాంగులు అంటే ఎవరు శారీరక వైకల్యం ఏ విధంగా ఏర్పడుతుంది వాళ్ళని వారిని ఏ విధంగా గుర్తించడం జరుగుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి శరీరంలో వివిధ భాగాలను అంగాలు లేదా అవయవాలు అనడం అనేది జరుగుతుంది ఈ అవయవాలు అందరిలో ఒకే విధంగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో కొందరికి పుట్టుకతోనో లేదా వివిధ వ్యాధుల కారణంగానో లేదా ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం అనేది సంభవిస్తుంది ఈ విధంగా అంగములలో లోపం కలిగిన వారిని వికలాంగులు అని లేదా అంగవికలు అని అంటారు వీరినే శారీరక వికలాంగులు అని అనడం జరుగుతుంది వివిధ అవయవముల లోపం ఉన్నవారిని వివిధ రకాలుగా విభజించడం అనేది జరిగింది వారిని ఇంగ్లీష్లో హ్యాండిక్యాప్డ్ అని డిజబుల్డ్ పర్సన్స్ అని అంటారు తెలుగులో చెప్పాలంటే చేతగాని స్థితిలో ఉన్నవారు అంటే బలహీనమైనటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు వీరినే వికలాంగులు అని అంటారు ఈ వికలాంగులలో శారీరక వైకల్యం అనేది రెండు రకాలు అని చెప్పవచ్చు ఒకటి అస్థిపంజర వైకల్యం అస్థిపంజరం అంటే ఏంటి ఎముకలు బొక్కలు ఎముకలతో కూడిన శరీరాన్ని అస్థిపంజరం అంటారు అస్థిపంజర వైకల్యం అంటే ఎముకలకు బొక్కలకు సంబంధించినటువంటి వైకల్యం మరియు ఖండరాల క్షీణత అంటే ఖండరాల బలహీనత కలిగిన వ్యక్తులను కూడా శారీరక వికలాంగులు శారీరక వైకల్యం అని చెప్పవచ్చు అంటే శరీర భాగాలతో కదలికలకు సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలను అంటే పనులను నిర్వహించలేకపోవడము అని చెప్పవచ్చు శారీరక లోపం అంటే అవయవముల లోపం ఉన్న వ్యక్తులు నడవలేకపోవడం తమంతట తాముగా స్నానం చేసుకోలేకపోవడము తమకు సంబంధించినటువంటి ఏవేని పనులైనా స్వతంత్రంగా అంటే తనకు తానుగా చేసుకోలేకపోవడం అలాంటి వారిని మనం వికలాంగులుగా చెప్పవచ్చు ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల శారీరక వికలాంగుడు కావచ్చు మొదటిది పుట్టుకతో వచ్చే వైకల్యం కొందరికి పుట్టుకతోనే వైకల్యం అనేది సంభవిస్తుంది వంశపారపర్యంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు వారికి పుట్టుకతోనే శారీరక వైకల్యాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఇంకో విధంగా అంటే జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కానీ కండరాల కణాలతో కణాలలో సమస్యల వల్ల కానీ పుట్టినప్పుడు ఏదైనా గాయం కారణంగా క్రమంగా అవి పెద్దవై అభివృద్ధి చెంది వైకల్యం కలుగుతుందని కూడా చెప్పవచ్చు రెండవది నాడీ వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడులు వ్యక్తుల అవయవములలో లోపాల కారణంగా ఈ అవయవాలు పనిచేయకపోవడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా వివిధ భాగాలు పనిచేయడం అనేది జరగదు ఈ విధమైనటువంటి వారిని కూడా శారీరక వికలాంగులు అని చెప్పవచ్చు ఇక రోడ్డు ప్రమాదాల వల్ల కానీ తాము పనిచేసే పరిశ్రమలలో అంటే కంపెనీలలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గాయపడి వారికి ఉన్నటువంటి అవయవాలు అంటే కాళ్ళు చేతులు కోల్పోయినవారు కానివ్వండి మరియు పోలియో వంటి అంటువ్యాధుల వల్ల కానివ్వండి గుండెపోటు పక్షవాతము క్యాన్సర్ వంటి వ్యాధులతో మనుషులలో అంగవైకల్యాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది శారీరక వైకల్యం అనేది ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయి దీర్ఘకాలం అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు వారి శారీరక పనితీరుపై మరియు వారి చైతన్యం పైన వారికి ఉన్నటువంటి దృఢత్వం పైన వారి మానసిక స్థితిపైన ఈ వైకల్యం అనేది విపరీతమైన ప్రభావాన్ని చూపి వారిని దీర్ఘకాలం పాటు బలహీనులను చేస్తుందని చెప్పవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే చేసే పనిలో చాలా సమయం తీసుకోవడం జరుగుతుంది అంటే నార్మల్ వ్యక్తులు చేసే పనిని ఈ శారీరక వైకల్యం కలిగిన వారు వారితో పోటీపడి వారు చేసినంత సమయంలో వీరు చేయలేరని చెప్పవచ్చు ఇది వారి యొక్క రోజువారి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది ఈ విధంగా శారీరక వైకల్యం గలవారిని గుర్తించి ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ శారీరక వికలాంగుల కోటాలో కాళ్ళు చేతులు కోల్పోయినవారు కండరాల క్షీణతతో బాధపడుతున్నవారు నాడీ వ్యవస్థ లోపం వల్ల అవయవాలు పనిచేయలేనటువంటి వారు ఇంకో విధంగా చెప్పాలంటే మనకు మరుగుజ్జులు ఉంటారు కదా మరుగుజ్జులను ఇంకోటి కుష్టు వ్యాధితో బాధపడుతూ రికవరీ అయినవారు ఈ విధంగా శరీర లోపంతో ఉన్నవారిని శరీర అవయవాల లోపంతో ఉన్నవారిని శారీరక వికలాంగులు అని అనడం జరుగుతుంది వీరికి సదరం క్యాంపులో వీరికి ఉన్నటువంటి అవయవ లోపాన్ని బట్టి వీరికి వికలాంగుల ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా శారీరక వైకల్యాన్ని కలిగిన వారిని గుర్తించవచ్చని చెప్పవచ్చు వీరి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుంది ఈ సంక్షేమ పథకాల లబ్ధి కోసము ఈ శారీరక వైకల్యం అనేది నలభై శాతానికి పైగా ఉండాలి ఆ విధంగా నలభై శాతం పైబడ్డ వ్యక్తులనే వికలాంగులుగా గుర్తించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను धन्यवाद